కేవలం రిఫరెండం అని ప్రకటించుకొని 1% మాత్రమే ఓటింగ్ పర్సంటేజ్ ఆయన పెంచుకున్నాడు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 35.08% ఓట్లతో 76,47,424 ఓట్లు బీజేపీకి ప్రజలు ఓటేయడం జరిగింది. 5 ఏళ్లలో అత్యధికమైనటువంటి శాతము భారతీయ జనతా పార్టీకి 2019తో పోల్చి చూసినప్పుడు కూడా ఓటింగ్ పర్సంటేజీ, సీట్ల పర్సంటేజీ పెరగడం జరిగింది. ఇదే సమయంలో 10 సంవత్సరాల పాటు తెలంగాణ సెంటిమెంటుతో అధికారంలోకి వచ్చి పరిపాలించినటువంటి భారత రాష్ట్ర సమితి ఈరోజు తెలంగాణలో ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చింది. 15 సీట్లలో బీఆర్ఎస్ 2వ స్థానంలో వచ్చింది, 3వ స్థానంలో వచ్చింది. 8 సీట్లలో పైగా డిపాజిట్ కోల్పోయింది. మరి గత శాసనసభ ఎన్నికల్లో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి అసెంబ్లీ స్థానాలలో కూడా మరి ఓటింగ్ పర్సంటేజీ కాంగ్రెస్కి తగ్గింది. కాంగ్రెస్కి వేసినటువంటి ఓట్లు గత శాసనసభ ఎన్నికల్లో మరి ఈ ఎన్నికల్లో అనేక స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీలలో తీసినట్లయితే బీజేపీకి బలం పెరిగింది. కాంగ్రెస్ను మరొక దిక్కు బీఆర్ఎస్ను కాదని భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసం చూపడము, భారతీయ జనతా పార్టీని ఆదరించడము, భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడ్డము ఈరోజు తెలంగాణలో ప్రారంభమైందని చెప్పి మాట్లాడతాము. ఎన్నికలు భారతీయ జనతా పార్టీ బలపడడానికి తెలంగాణలో ఒక ఆరంభం మాత్రమే. ఈరోజు తెలంగాణలో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీది అనేటువంటి విశ్వాసం ఈరోజు అన్ని వర్గాల ప్రజల్లో, విద్యావంతులు, మేధావులు, కవులు, కళాకారులు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారి అంచనాలకు అనుగుణంగానే గత 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో సుమారు 10 లక్షల కోట్ల రూపాయల అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. ఆ రకంగా తెలంగాణలో మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చేపట్టినటువంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈరోజు దానికి సంబంధించినటువంటి ఫలితం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మేము 8 సీట్లలో గెలిచాము, మరొక 6-7 సీట్లలో సెకండ్ ప్లేస్లో వచ్చాము. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి జిల్లా, ముఖ్యమంత్రి గారి అసెంబ్లీ కొడంగల్ ఉన్నటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీని కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆ జిల్లాలో అనేక రకాల బెదిరింపులు, మా అభ్యర్థి డికే అరుణ గారి పైన వ్యక్తిగతమైనటువంటి మరి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో ఆమెను విమర్శించడము, అనేక రకాల కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడము, అధికార దుర్వినియోగానికి పాల్పడము, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను బెదిరించడము, ఇవన్నీ చేసినప్పటికీ కూడా మరి ఆయన సొంత జిల్లా, ఆయన సొంత అసెంబ్లీ ఉన్నటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది.
అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సొంత పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఏదైతే గతంలో మల్కాజ్గిరి నుంచి గెలిచారో ఆ మల్కాజ్గిరిలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ సుమారు 4 లక్షల ఓట్ల మెజార్టీతో బీజేపీ జెండా పాతడం జరిగింది. అక్కడ కూడా ముఖ్యమంత్రి గారి సొంత పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సొంత జిల్లా కావచ్చు కానీ సొంత గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరిలో కూడా ఈరోజు బీజేపీ గెలవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు మాజీ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ కానీ మాజీ ముఖ్యమంత్రి గారి రాజకీయ ఆరంగేట్రానికి కీలక పాత్ర పోషించినటువంటి సిద్దిపేట కానీ బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్నటువంటి మెదక్ పార్లమెంట్లో కూడా ఈరోజు 100 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టినప్పటికీ కూడా మరి అక్కడ కూడా ఈరోజు బీజేపీ విజయం సాధించడము తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో భవిష్యత్ ఏ రకంగా ఉండబోతుందో సంకేతం ఇవ్వడం జరిగింది. మీకు అందరికి తెలుసు గత శాసనసభ ఎన్నికల్లో కూడా కామారెడ్డిలో సిట్టింగ్ సీఎంను అవుట్ గోయింగ్ సీఎంను లేకపోతే సిట్టింగ్ సీఎంను ఇన్కమింగ్ సీఎంను కూడా ఓడించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేదో ఆ ఒక్క సీటు గెలిచారు మీరు అసలు మీకు ఎక్కడ బలం ఉంది అనేటువంటి విమర్శించినటువంటి వాళ్లకు ఈరోజు కామారెడ్డి ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా మెదక్ జిల్లాలో కూడా నిజామాబాద్ జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం జరిగింది. నిజామాబాద్లో మీ అభ్యర్థికి ఏముంది మరి పసుపు బోర్డు తేలేదని అనేక రకాల తప్పు ప్రచారాలు ఇచ్చినప్పటికీ మరి ఈరోజు నిజామాబాద్ జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరవింద్ గారు 2వసారి మంచి మెజార్టీతో విజయకేతనం ఎగరవేశారు. మీకు అందరూ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పూర్తిగా తొండి ఆట ఆడింది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అబద్ధపు ప్రచారం చేసింది, విష ప్రచారం చేసింది, తప్పుడు ప్రకటనలు చేసింది. బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, బీజేపీ గెలిస్తే బడుగు బలైన వర్గాల రిజర్వేషన్స్ తీసేస్తారని మరి అనేక రకాలుగా ప్రచారం చేయడమే కాకుండా దేశ హోంమంత్రి అయినటువంటి శ్రీ అమిత్ షా గారి ఉపన్యాసాన్ని కూడా మార్పింగ్ చేసి కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అకౌంట్లో పోస్ట్ చేశారంటే ఈ యొక్క ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారులు ప్రచారం చేసిందో అర్థం చేసుకోవచ్చని మనవి చేస్తాము. ఈ యొక్క ఎన్నికలు మాకు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ మరింతగా కష్టపడి పనిచేయాలని తెలంగాణ ప్రజలు మాకు ఆదేశించినట్టు కనిపిస్తాం. కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం కోసము పూర్తి స్థాయిలో మేము పనిచేస్తామని ఈ సందర్భంగా మనవేస్తున్నాం. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సుమారు 47 అసెంబ్లీ సెగ్మెంట్లలో 47 అసెంబ్లీ శాసనసభ నియోజకవర్గ పరిధిలో భారతీయ జనతా పార్టీ మరి ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నాము. అత్యధికమైనటువంటి ఓట్లు 47 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ గెలిచింది. మల్కాజ్గిరిలో 7 అసెంబ్లీలు ఉంటే 7 అసెంబ్లీలలో బీజేపీ లీడ్ తీసుకున్నాం. ఒక్క శాసనసభ కూడా బీజేపీకి లేదు అక్కడ. అయినప్పటికీ 7 ఈరోజు బీజేపీ గెలవడం జరిగింది.
చెవెలలో 7 స్థానాలలో ఒక వికారాబాద్ తప్ప 5,000, అది కూడా వికారాబాద్లో ఒక 5,000 మైనస్ ఉన్నాం. మిగతా 6 అసెంబ్లీలలో కూడా బీజేపీ విజయం సాధించడం జరిగింది. కరీంనగర్లో 7 అసెంబ్లీలు ఉంటే 6 అసెంబ్లీలలో బీజేపీ విజయం సాధించడం జరిగింది. ఆదిలాబాద్లో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే అక్కడ కూడా 6 స్థానాలలో బీజేపీ విజయం సాధించారు, మెజార్టీ వచ్చిన ఓటు. నిజామాబాద్లో కూడా 7 అసెంబ్లీ స్థానాలలో 5 స్థానాలలో బీజేపీ మెజార్టీ విజయం సాధించింది. మహబూబ్నగర్లో 7 స్థానాలలో ఉంటే 4 స్థానాలలో బీజేపీ విజయం సాధించింది. అదేవిధంగా మెదక్కు, నాగర్ కర్నూల్, వరంగల్, హైదరాబాద్, పెద్దపల్లిలో కూడా ఒక్కొక్క సీట్లలో మేము మెజార్టీ సాధించాము. సికింద్రాబాద్లో 7 స్థానాలుంటే 5 స్థానాల్లో విజయం సాధించడం. సికింద్రాబాద్లో వాస్తవంగా పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదు, మజ్లిస్ పార్టీ. కాంగ్రెస్ గుర్తు మీద మజ్లిస్ పార్టీ పోటీ చేసింది సికింద్రాబాద్లో. పెద్ద ఎత్తున మజ్లిస్ పార్టీ బాధ్యత తీసుకొని బీజేపీని ఓడించేటువంటి ప్రయత్నం సికింద్రాబాద్లో చేసింది. ఒక నాంపల్లి అసెంబ్లీలోనే 62,000 మెజార్టీ ఈరోజు అక్కడ మజ్లిస్ పార్టీ కారణంగా కాంగ్రెస్కి వచ్చింది. కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం. అంటే దేశం తెలంగాణ మొత్తంలో 47 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఆధిక్యత లభించింది. అదేవిధంగా బీజేపీ 2వ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఓట్ల తేడా చాలా తక్కువతో ఉన్నాం.